గుల్లి తెరపై రాకెట్లా దూసుకుపోతుంది వర్షిణి సౌందర్యరాజన్. యాంకర్ వర్షిణి అంటే ప్రస్తుతం తెలియని వారెవ్వరూ ఉండరు. డీ షోలో తనదైన శైలిలో పంచుల వర్షం కురిపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంది. అప్పుడప్పుడు జబర్దస్త్ వేదిక పైన కనిపిస్తూ ఉంటుంది. ఇక మొదట్లో అందరూ కలిసి వర్షిణిని ఆడుకునేవారు. కానీ ప్రస్తుతం ఆమె కూడా బాగానే రాటు తేలింది. పటాషో నుంచి ప్రస్తుతం వరకు వర్షిణిలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆదితో నడిపించే కెమిస్ట్రీ ఓ రేంజ్లో వర్కౌట్ అయింది. బుల్లి తెరపై అందాల ఆరబోతకు యాంకర్స్ హద్దులన్నీ చెరిపేస్తున్నారు. అనసూయ, రష్మి వంటి వారు ఇప్పటికే తమ సత్తాను చాటుకోగా కొత్తగా వర్షిణి, విష్ణుప్రియ వంటి వారు దుమ్ము లేపుతున్నారు. శ్రీముఖి ఇచ్చిన గ్యాప్తో వర్షిణి పటాస్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి డీకి రావడం జరిగింది. ఇక ఆ వేదికపై నుంచే వర్షిణి విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. వర్షిణి హైపరాది జంట ఎప్పుడైతే క్లిక్ అయిందో అప్పటి నుంచి డీ షో స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు సుధీర్, రష్మిలతో రొమాన్స్తో మాత్రమే నడిచే షోకు వర్షిణి హైపరాదిల కెమిస్ట్రీ కూడా తోడైంది. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ వల్ల అంతా రచ్చరచ్చగా మారింది. ఏకంగా వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసేశారు కొందరు. యూట్యూబ్లో వీరిద్దరిపై లెక్కలేనన్ని వీడియోలు వచ్చిపడ్డాయి. వర్షిణి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఫోటోషూట్లతో ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. ప్రతి షో ఎపిసోడ్ ముందు జరిగే ఫోటోషూట్లను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంది. ఇలా ఫోటోలతో తన ఫాలోవర్స్కు కిక్కెక్కిస్తుంది. తాజాగా తన రూమ్లో పరిస్థితి ఎలా ఉంటుందో వర్షిణి వివరించింది. తన మేనకోడలని తన రూమ్లోకి రావడానికి అనుమతిస్తే ఎలాంటి పనులు చేస్తుందో తెలిపింది. తన మేకప్ కిట్ను తీసుకొని మొహం నిండా పూసుకుంటుందంట. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలు తెగ ముచ్చడేస్తున్నాయి. ఈ వయసులోనే తన కోడలికి మేకప్పై ఎంత శ్రద్ధ అని మురిసిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.